దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ చరణము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరుచునుగాక. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో సఫలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థనలు ఆలకించువాడైన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనమున్న ఆపదలో నుంచి ఆయన మనలను విడిపించి రక్షిస్తారు. ఆయన చెంత చేరు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక వారిని అందరినీ కనికరించి వారికి కృప చూపగలిగిన దేవుడు. మనం ఆయనకు ప్రార్థించగా ఆయన మన ప్రార్థనలను ఆలకించి మనమున్న దీనస్థితిలో నుంచి ఆయన మనలను పైకి లేవనెత్తి మనలను విడిపించి మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తారు. మన బాధలన్నిటిలో నుంచి మన వేదనలన్నిటిలో నుంచి ఆయన మనలను విమోచించి మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను తప్పించి మనకు క్షేమస్థితిని ఆయన దయచేస్తారు. శ్రమకు తట్టుకోలేక మనము యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మనమున్న శ్రమలు మనకు తోడయ్యుండి వాటన్నిటి నుంచి మనలను విడిపించి మనలను కొప్ప చేస్తారు. ఆయన శరణు జొచ్చిన వారిలో ఆయన ఎవ్వరిని అపరాధులుగా ఎంచక వారిని కనికరించి వారి పక్షమందు నిలిచి వారి ప్రార్థనలన్నిటినీ సఫలపరిచి వారు కోరినవన్నీ ఆయన వారికి దయచేసి వారి దుఃఖమును వారి కన్నీటిని తొలగించి వారికి సంతోష సమాధానములను ఆయన అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవునికి అసాధ్యమైనవి ఏమీయునూ లేవు. మనమాయనకు ప్రార్థన చేయగా ఆయన మన మనవులు ఆలకించి మన కార్యములన్నిటినీ సఫలము చేయగలిగిన శక్తిమంతుడు. మనలో కార్యసాధకం అవుచున్న ఆయన శక్తిని బట్టి మనము అడుగు వాటన్నిటికంటేనూ మనము ఊహించు వాటన్నిటికంటేనూ మనకు అత్యధికమైన కార్యములు చేయగలిగిన శక్తి గల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన నేడు మన పక్షమున ఉండి మన ప్రార్థనలన్నిటినీ సఫలపరచాలంటే మరి మనము ఎలాగున ప్రార్థించాలి? మొదటిగా పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రార్థించాలి. దేవుడు పాపుల మనవిని ఆలకించరు. మన హృదయములు పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభువు మన మనవిని వినకపోవును. కాబట్టి మన పాపములను మనము ఒప్పుకుని వాటన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు యేసు రక్తములో కడుగుకుని పవిత్రపరచబడాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాన్ని మనము పొందుకోలేము. ఈరోజు మన జీవితములలో మనము చేస్తున్న పాపములు మన పరిశుద్ధతను పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేటి నుంచి మన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము. రెండవదిగా సహనముతో ప్రార్థించాలి. ప్రార్థన చేయునప్పుడు విసుగుదల రానివ్వకూడదండి. మనము అడిగినవి పొందుకునేంత వరకు పట్టుదల కలిగి ఓపికతో ప్రార్థించాలి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మూడవదిగా విశ్వాసము కలిగి ప్రార్థించాలి. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నవాడు అనియు ఆయనను వెదకు వారికి ఫలమును దయచేయువాడనియు నమ్మకముతో రావాలి. నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా,
మీ దయ కలిగిన బంగారు ఘన నామమును బట్టి కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. మా ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి వాటన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మును సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.